ఈ రోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించి ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సమానంగా చూసి భారతదేశం విరాజిల్లాలా, రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాలా, రాజ్యాంగంలోని ఫలాలు అందరికీ అందాలా, సమాజంలో ఉన్న అస్పృశ్యత అంటరాంతరాన్ని పోగొట్టి సమాజంలో అందరూ సమానంగా ఉండే విధంగా బతకడానికి అవకాశమైన రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయుడు చనిపోయిన రోజు. ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల అంబేద్కర్ గారి వర్ధంతి చేసుకుంటా ఉన్నారు. పరిపాలన కూడా అదేవిధంగా ఉండాలా. ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో పరిపాలన చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కొనియాడుతూ ముందుకు సాగాలని ఆలోచన ప్రతి ఒక్కరికి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, చట్టాలు నీరుగార్చే విధంగా, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో దళితులు నిలువ నీడ లేకుండా చేసే విధంగా, భయభ్రాంతులు కోల్పోయే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈరోజు చట్టాలన్నీ అపహాస్యమవుతా ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా దళితులకు రావటంలా ముఖ్య స్వయానా ముఖ్యమంత్రి ఎస్టీల్లో ఎవరు పుడతారని చెబుతూ ఉంటాడు. మురికివాడల్లో పుట్టిన వాళ్ళకి మురికి వాళ్ళు అంటాడు. సప్లా నిధులు సరిగా ఖర్చు పెట్టడు. సప్లా నిధులు రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సినటువంటి వాటా వేరే వారికి ఖర్చు పెట్టే విధంగా జీవోలు తెస్తాడు. పర్టిక్యులర్గా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో 4 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి చాలా ఇన్సిడెంట్స్. దళితుల మీద దాడులు చేయిస్తూ ఉన్నాడు, దళిత చట్టాలను అపహాస్యం చేస్తూ ఉన్నాడు, దళిత చట్టాలను ఆయన చుట్టాలుగా తీసుకుంటూ ఉన్నాడు. ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉంది. ఆ కోణంలోనే గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం అంబేద్కర్ నగర్లో 3-4 రోజుల క్రితం దళితులను అధికారాన్ని అడ్డుపెట్టుకునే పోలీసులే, అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్నటువంటి సెక్టర్ ఇన్స్పెక్టర్ దళితులను దారుణంగా మైనారిటీలను చూడకుండా వీరి మీద దాడులు చేయించినటువంటి పరిస్థితి. వారు రబ్బర్ బెల్ట్ తీసుకొని ఇష్టారాజ్యంగా ఎరా మీరు బళ్ళేసుకుని నడుపుతారా, బళ్ళు మీకు అవసరమా, ఏంటి జెండాలు తగలేస్తారా. తెలుగుదేశం పార్టీ వారి జెండా ఎవరో చలిమంటలో ఎక్కడో తగులరిందంట. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పచ్చ చొక్కా వేసుకొని మా దళితుల మీద, మా పిల్లల మీద, మైనారిటీ పిల్లల మీద దాడులు చేసి కొట్టి 1 గంట దాకా వారు ఫోన్లు ఎత్తరు. అక్కడ ప్రజాప్రతినిధులు, నేను 2 సార్లు శాసనసభకు పోటీ చేశా, నా పిల్లవాళ్ళు వారిని కొడతా ఉంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నేను ఎస్సీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశా, ఫోన్లు ఎత్తరు, రెస్పాన్స్ ఉండదు. చివరికి ఆమె 2వ రోజు ఫోన్ చేసి, సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను డ్రైవింగ్ చేసుకుంటా ఉన్నా 1 గంటప్పుడు, నేను ఎక్కడ మీకు ఫోన్ ఎత్తానని చెప్తా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ప్రభుత్వ యంత్రాంగం ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకనే దళితుల మీద దాడి చేసినటువంటి ఎవరైనా ఎస్సీ ఎస్ఐ అయినా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీదైనా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు పరిపాలనలో నిలువు తట్టమైనటువంటి దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు అందుకనే అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయించాం. ఈరోజు ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూపించి ఇంత అన్యాయం జరిగింది, ఆయన కూడా వాపోయాడు. అయ్యో ఈ విధంగా ఎలా కొట్టారు, చిన్నపిల్లలు ఎలా కొట్టారని. అందుకనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్లో కేసు అయిపోతా ఉన్నా, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు అయిపోతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్లో కేసు వేసి మా పిల్లలను దళితులను కొట్టినటువంటి ఎస్ఐ మీద సిఐ మీద చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు కూడా తక్షణమే దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకొని దళితుల మనోభావాలు దెబ్బకుండా తీయకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి మాత్రం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.